సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వాహనానికి ఉరివేసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం బెజంకి మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశభక్తి ముసుగులో బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలపై భారం వేస్తున్నాయని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, చంద్రయ్య, సత్తయ్య, తిరుపతి శ్రీనివాస్, నరసింగం తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ అలాగే గ్యాస్ ధరలను కూడా సామాన్యుడు కొనలేని పరిస్థితికి పెంచి ఇలా సామాన్య నడ్డు విరుస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఇలా ప్రతి ఒక్క కంపెనీలు కానివ్వండి, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులటువంటి వస్తువుల రేట్లను పెంచి